ఎన్నికలు వచ్చేశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి రకరకాల వాళ్లను ప్రచారానికి దించుతోంది. బాలయ్యబాబు వంటి సినిమా స్టార్లు ఓవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ టీం మొత్తం కొన్నాళ్ల పాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్ లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటి వాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటు వేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేశారు. అటు ప్రచారం అలా ఉండగా ఇటు సీఎం వైఎస్ఆర్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రసార సారథులుగా ముందుకు సాగుతోంది. ఓవైపు అంతా తానే జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత, అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క, జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి, ఆసరా అనుకున్న ఓ అక్క, ఇలా పేదలే జగన్ తరపున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నారు.